జాతీయ పార్టీ పెడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. ఫెడరల్ ఫ్రంట్ కే దిక్కులేదు, జాతీయ పార్టీ పెడతారా అంటూ టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయిన తరువాత జాతీయ పార్టీ పెడతారా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి. ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి మనవి చేస్తా ఉన్నా. ఆ ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది, దాని గురించి ప్రజలకు వివరణ చెప్పాలా? అది ఉందా పోయిందా? ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి ఏం చేయాలనుకుంటావు? ఎలక్షన్స్ దేశమంతా ఉన్నాయి. ఇప్పుడు పోటీ ఇప్పుడే చేయాలా? పోటీ చేస్తే ఒకవేళ లోక్సభ దేశం ఉంది, రాష్ట్రాలకు పోతే పక్క రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అటు ఒడిశాలో ఉంది. మరి ఈ రాష్ట్రాల్లో నేషనల్ లెవెల్లో నువ్వు పోటీకి పోతున్నావా, దిగుతున్నావా? నీ కొడుకు ఏమో 16 సీట్లు ఇస్తే మా నాన్న ప్రధానమంత్రి అయితే ఎర్ర జెండా మీద, ఎర్ర కోట మీద ఎర్ర జెండా ఎగురుస్తాం అట, అంటే నేషనల్ ఫ్లాగ్ వస్తా అంటాడు. మా నాయననే ప్రధానమంత్రి అయిపోతాడట అని నీ కొడుకు ప్రచారం చేస్తారు. మీరేమో నేను నేషనల్ పార్టీ పెడతా అన్నారు.